రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమన్యాయ పాలన సాగిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. ఏ ఒక్కరి ప్రమేయం లేకుండా పదకాలన్నీ అర్హులైన లబ్ధిదారులందరికీ నేరుగా చేరుతున్నాయని తెలిపారు. రాజాం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన 19 న్యూస్ తో మాట్లాడారు. ఎవరు ఎన్నడూ చేయని విధంగా పారదర్శకంగా పాలన చేస్తున్నారని కితాబిచ్చారు. పరిపాలన రాజధాని విశాఖపట్నం ప్రాంతంలో ఏర్పాటు వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. రాజాం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు అన్ని ప్రతిపాదనలు చేశామని ముఖ్యమంత్రి రాజాంపై ప్రత్యేక దృష్టి సారించాలని అభిప్రాయపడ్డారు. అలాగే కాన్సెన్స్ వైడ్ కాన్సెన్స్ లో ఏ రకమైన డౌట్ ఉంది చేస్తున్నారు అనుసరి మీద మన ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం. నమస్తే ఎమ్మెల్యే గారు. అసలు మీరు ఒకసారి చంద్రబాబు గారి టైంలో ఎమ్మెల్యే అయ్యారు, అలాగే రాజశేఖర్ టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి राजशेखर रेड्डिगार गवर्नमेंट रुपये मैं अट्टवरकू मुख्यमंत्री चूस्ते मैं राजशेखर रेड्डिगार प्रत्येक मुख्यमंत्री आंध्र प्रदेश की मैं आने बड़ बलह वर्ग की पेदल की पादयात्री राष्ट्र में आई मंत्री तरह पेदल की एम अवसर अने विषय मुख्य चुपाले रैतल कोस मुख्यमंत्री अन तरह उचित विद्युत की कोई को संक्षेम पथकाले मैं पेन गृह निर्माण आरोपी मैं अपने मुख्यमंत्री के विधा अनेक संक्षेम पथका आ रोज चूसे स्वर्गयोग राजशेखर रेड्डी पाल अंक प्रजो मरला आयुक्त रेवे तुम मरला मुख्यमंत्री अवकाश अला मंच परपाल मुख्यमंत्री गूस आये अंके अंदर प्रजोक राजकीय मंत्र एवरकना ले प्रतिपक्ष क्या मैं नमस्कार सीएम गारी मामूल मैं प्रजा अवसर पार्टी के पे आई वाटी चपड़े वार्तर आर्वा सुदीर्घक मूड वेल आर वाले किमीटर भारी मेजर तो मुख्यमंत्री अंत मुझ अरवे सीट जगनमोहन रेड्डी मैं वक्ले पारा पदार अरवे सीट मैं राजा मेम यह डिवन गे राजा अपट जगनमोहन रेड्डी सीट ई प्रांत नायक ప్రజలు కార్యకర్తలు ఇంకా నాకు మరి చేయడం వల్ల అప్పట్లో 510 రోడ్లతో 60 సీట్లకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ప్రతిపక్షంలో మేము ఉన్నాం. మరి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఏం చేశారు, మరి ఆయన ఎలక్షన్ ముందు ఏం
హామీ ప్రవర్తించారు ఏది చేస్తామని చెప్పారు ఏమైనా చేశారా ఆయన ఏమీ చేయలేదు ఆయన ఏమీ చేయలేదు వాళ్ళ మేనిఫెస్టోలో అడిగే ఏమీ చేయలేదు అయితే అప్పట్లో ఆర్థిక పరిస్థితి రాష్ట్రం విడిపోయిన తర్వాత బాగలేకపోయినా మరి ఉన్నదేదో ఉంటే వృధా ఖర్చు చేశారు వాళ్ళు ప్రత్యేక ఫ్లైట్లు పెట్టుకున్నా కానీ అలాగే రాజధాని అమరావతిలో ఫౌండేషన్ చేసి శంకుస్థాపన చేసుకున్నాయి ఖర్చు కానీ పుష్కరం లైన్ ఖర్చు కానీ అప్పట్లో మరి 77 మంత్రులు అనేక విధంగా అందులో చెట్టు అనే కార్యక్రమం పెట్టి మరి కొంతమంది వాళ్ళ కార్యకర్తలు కొంతవరకు మరి బాగుపడ్డారని సంక్షేమ పథకాలు ఆయన చేయలేదు మరి ఆయన చెప్పినవేమి చేయలేదు అయితే ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా డైరెక్ట్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్రలో ఎవరు కష్టాలు చూశారు మరి ఆయన ఎంతో కష్టపడ్డారు ఆయన ఎంతో బాధపడిన తర్వాత ఇప్పుడు మనం బాధపడేటప్పుడు ఎంతో బాధ పరిస్థితి మనం చూస్తాం ఆ విధంగా ప్రజల్ని ఆయన స్వయంగా చూశారు ఎందుకంటే అన్ని ప్రాంతాలు తిరిగారు ఎక్కువ కాలం తిరిగారు అలాగే ఎక్కువ మందితో ఆయన కలిశారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి పాదయాత్రలో అని వేల మంది లక్షల మంది నియోజకవర్గం వస్తే ఆయన్ని కనిపించాలి ఆయన తాకాలి ఆయన సెక్యూరిటీ ఇవ్వాలని ముఖ్యంగా యూత్ మహిళలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు ఎలక్షన్ ఉందైతే మాత్రం ప్రస్తుతం కలిపి ప్రకటించారు మేమేవైతే నవరత్నాలు ప్రకటించుకో మా నవరత్నాలు గారు న్యూటర్ తీసుకున్నాం ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తుంటే బయట చేస్తుంటే ఆయన లాస్ట్లో మేము చేస్తున్న మధ్యలో మేము ప్రత్యేక హోదా కాదు మేము చేస్తున్నాం మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే అది మేము చేస్తామని మాటలకి న్యూటర్ తీసుకొని అది కాపీ కొట్టే పరిస్థితుల్లో ఎలక్షన్ ఉందని చెప్పింది అలాంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా తెలివైన వారు మరి ఉద్యోగస్తులు కానీ అలాగే మహిళలు కానీ అది ఏం చేశారంటే ఎలక్షన్ ముందు పసుపు కొంక అనే పేరుతో కొంత అమౌంట్ ఇచ్చారు అయితే ఎందుకు మరి 5 సంవత్సరాల్లో మరి మొదటి సంవత్సరం 2వ సంవత్సరం 3వ సంవత్సరం లేదు లాస్ట్ 6 మాసాల్లో ఇస్తే ఎలక్షన్ ముందుస్తే అతను ఎలా నవ్వుతారండి ఇది కేవలం ఎలక్షన్ డ్రామా ఎలక్షన్ కోసం చంద్రబాబు నాయుడు ఎన్నేనా చెప్తారు మళ్ళీ ఎన్నే అబద్ధాలు ఆడతారు మరి అప్పట్లో ఉద్యోగస్తులకి చెప్పేవాడు ఆయన నేను మారాను అని మాట్లాడాను ఇప్పుడు 2014 అసలు మరి ఉద్యోగస్తులు కూడా ఏమనుకున్నారు ఈయన వయసు ఎక్కువ వయసు ఉంది 2 సార్లు ముఖ్యమంత్రి చేశాడు ఎంతో చేస్తారని నమ్మి మరలా ఉద్యోగస్తులు ఆయన చేశారు అయితే అందరికీ ఆయన మరి మోసం చేశారు మరి తెలుసుకున్న పేర్లు జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్న కష్టం కానీ ఆయన రూపా కష్టపడ్డారు తర్వాత ప్రజల కష్టాలు చూశారు అవసరాలు చూశారు నవరత్నాలు ప్రకటించిన తర్వాత ఈరోజు 2016 నెలలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఒక బైబుల్ మేనిఫెస్టోలో ఒక బైబుల్ ఒక ఖురాన్ భగవద్గీతగా భావించి 90% ఈరోజు మేనిఫెస్టోలో క్లిక్ చేసింది అంతేకాకుండా మేనిఫెస్టో చెప్పిన కూడా ఒక 30 పథకాలు కూడా ఏం చేసింది మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు బాగోలేదు ఆ రోజు కూడా వాళ్ళ ఖజనలు ఏం లేకుండా మరి ఇవ్వడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఆయన ఆలోచన ఆయన తెలివి నిజంగా దేవుడు మరి కరోనా టైంలో ఇటువంటి ముఖ్యమంత్రులను భారతదేశ చరిత్రలో ఒక మంచి గొప్ప ముఖ్యమంత్రిగా ఈరోజు పేరు ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన చూసి మరి మిగతా చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నది ఒక మంచి అభిప్రాయం ఉంది ఇంకా రాష్ట్రం ముందు భవిష్యత్తులో చాలా అభివృద్ధి కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు చేస్తారు సంక్షేమ పథకాలన్నీ చేసిన తర్వాత మరి అభివృద్ధి కార్యక్రమం కూడా చాలా వరకు చేస్తారు అన్ని విధాలుగా మరి
వైఎస్ఆర్ పార్టీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్న మరి మా పార్టీ నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరో మూడు సార్లు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేయాలని ఆలోచనతో ప్రజలు ఇంకా మా అధ్యక్షుడిగా అటు ఇటు గుండవాల గారి మేధావారికి కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పని అనే విషయం కార్యకర్తలకి అలా అర్థమైన భావమైతే లేదు. కార్యకర్తల విషయంలో కూడా ఆయన అన్ని విధాలుగా గౌరవిస్తూ చూస్తారు అన్ని విధాలుగా చేయడం జరుగుతుంది. అటువంటి పరిస్థితి అయితే లేదు. భవిష్యత్తులో ఇంకా అంత విధాలుగా బాగుంటుంది. సార్ ఎమ్మెల్యే గారు మనకి రాజధానిలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలి ఆలోచన చేస్తారు. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే సిగ్నల్ చెప్పింది, సిగ్నల్ ఇచ్చింది, సిగ్నల్ ఇచ్చింది. అయితే మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం వల్ల మన ఉత్తరాంధ్రకి ఏ రకమైన డెవలప్మెంట్ అవుతుంది చెప్తారు? ఉత్తరాంధ్ర బాగా వెనుకబడిన జిల్లా. మనకి సెక్రటరేట్ విశాఖపట్నం పెట్టడానికి అన్ని అనుకూల పరిస్థితి ఉన్నాయి. మనం పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఎయిర్పోర్ట్ కూడా ఇవన్నీ కూడా ఈ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా మరి ఆల్రెడీ మరి కృష్ణ ఈస్ట్ వెస్ట్ గోదావరి కాస్త అభివృద్ధి చెందుతున్నాయి. ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తారు. తర్వాత రాయలసీమలో కూడా అభివృద్ధి ఏర్పాటు చేస్తారు. సమన్యాయం జరగాల, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని ఒక మంచి ఆలోచన. మన చివరి జిల్లాలో ఇప్పుడు ఉండిపోతున్నాయి. తర్వాత ఏంటంటే ఆనాడు హైదరాబాద్లో మనం అన్ని బిల్డింగ్లు కట్టాం, లక్షల కోట్ల వచ్చింది. ఒకసారి మనల్ని రాష్ట్రం విడిపోయి మనల్ని విడదీసిన తర్వాత మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమై ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా? ఉద్యోగాలు ఎవరికి ఇవ్వగలిగామా? వచ్చింది ఆర్థిక పరిస్థితి లేకుండా ఎంతో బాధపడ్డ. అలాంటి పరిస్థితి ఇంకోసారి రాదు. ఎప్పుడు ఏనాడు ఇంకా భవిష్యత్తులో ఎన్నో జరిగే పరిస్థితులు ఉంటాయి. పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు ఉంటాయి. అదేవిధంగా జిల్లాలు కూడా మరి పరిపాలన సౌలభ్యం కోసం చేసే పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతాము. అలాగే మిగతా ప్రాంతాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోస్తాగా కోస్తాలో కానీ అలాగే రాయలసీమ ఈ ప్రాంతాలు అభివృద్ధి చేస్తూ మరి ఉత్తరాంధ్ర కూడా అభివృద్ధి చేస్తాము. కాబట్టి దీనివల్ల చాలా సంతోషిస్తున్నారు అందరూ. మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు మన హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు, విజయవాడ వెళ్తున్నాం, వాళ్ళు కూడా సౌకర్యం కనిపిస్తారు. ప్రత్యేక ట్రైన్లు ఫ్లైట్లు అవన్నీ ఏం జరుగుతుంది ఆ ప్రకారంగా సౌలభ్యండి. రాష్ట్ర విభజన వల్ల అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయి సిఆర్ గారంటే వైరస్. తెలుగుదేశం వాళ్ళు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రం అంతా అవసరం లేదా, ఉత్తరాంధ్ర అవసరం లేదా చెప్పండి. కేవలం ఆయన ఈ రాజధాని చుట్టూ కొన్ని భూములు కొండరాలు ఉన్నాయి. రాజధాని వస్తే ఉందని తెలుసు. వేరే 4000 ఎకరాలు ఎంతో ఆ ప్రాంతంలో పంపించబడ్డా. ఏంటంటే ఆ ప్రాంతానికి అది రియల్ ఎస్టేట్లుగా చేసుకుని ఇంకా చేసుకుని కొంతమంది దానివల్ల అది పొందాలని ఏదో చాలా వరకు ఆలోచనలు ఉన్నాయి. ఆ పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి ఆలోచన. అందుకని ఇక్కడ పెద్దలా మరి వైఎస్ఆర్ పార్టీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్న మరి మా పార్టీ నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరో మూడు సార్లు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేయాలని ఆలోచనతో ప్రజలు ఇంకా మా అధ్యక్షుడిగా అటు ఇటు గుండవాళ్ళు కానీ మేధావారికి కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పని అనే విషయం కార్యకర్తలకి అలా అర్థమైన భావమైతే లేదు. కార్యకర్తల విషయంలో కూడా ఆయన అన్ని విధాలుగా గౌరవిస్తూ చూస్తారు, అన్ని విధాలుగా చేయడం జరుగుతుంది. అటువంటి పరిస్థితి అయితే లేదు. భవిష్యత్తులో ఇంకా అంత విధాలుగా బాగుంటుంది. సార్ ఎమ్మెల్యే గారు మనకి రాజధానిలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలి ఆలోచన చేస్తారు. అందుకు
కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే సిగ్నల్ చెప్పింది, సిగ్నల్ ఇచ్చింది, సిగ్నల్ ఇచ్చింది. అయితే మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం వల్ల మన ఉత్తరాంధ్రకి ఏ రకమైన డెవలప్మెంట్ అవుతుంది చెప్తాను. ఉత్తరాంధ్ర బాగా వెనుకబడిన జిల్లా, మనకి సెక్రటరేట్ విశాఖపట్నం పెట్టడానికి అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి. పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, ట్రస్ట్ ఎయిర్పోర్ట్ కూడా ఈ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా మరి ఆల్రెడీ మరి కృష్ణ ఈస్ట్ వెస్ట్ గోదావరి కాస్త అభివృద్ధి చెందుతున్నాయి, ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తారు. తర్వాత రాయలసీమలో కూడా అభివృద్ధి చేస్తారు. సమన్యాయం జరగాల, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనే ఒక మంచి ఆలోచన మన చివరి జిల్లాలో ఇప్పుడు ఉండిపోతుంది. తర్వాత ఏంటంటే ఆనాడు హైదరాబాద్లో మనం అన్ని బిల్డింగ్లు కట్టాం, లక్షల కోట్ల వచ్చింది. ఒకసారి మనల్ని రాష్ట్రం విడిపోయి మనల్ని విడదీసిన తర్వాత మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమై ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా? ఉద్యోగాలు ఎవరికైనా ఉంది ఇవ్వగలిగామా? ఇవ్వాలంటే వచ్చింది ఆర్థిక పరిస్థితి లేకుండా ఎంతో బాధపడ్డ. అలాంటి పరిస్థితి ఇంకోసారి రాగవు. ఎప్పుడు ఏనాడు ఇంకా భవిష్యత్తులో ఎన్నో జరిగే పరిస్థితులు ఉంటాయి. రాష్ట్ర పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు ఉంటున్నాయి, అదేవిధంగా జిల్లాలు కూడా మరి పరిపాలన సౌలభ్యం కోసం చేసే పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతాము. అలాగే మిగతా ప్రాంతాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోస్తాగా కోస్తాలో కానీ అలాగే రాయలసీమ ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తూ మరి ఉత్తరాన్ని కూడా అభివృద్ధి చేస్తాము. కాబట్టి దీనివల్ల చాలా సంతోషిస్తున్నారు అందరూ, మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు మన హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు, విజయవాడ వెళ్తున్నాం, ఈరోజు వాళ్ళు కూడా సౌకర్యాలు కనిపిస్తారు. ప్రత్యేక ట్రైన్లు ఫ్లైట్లు అన్నీ ఏం జరుగుతుంది ఆ ప్రకారంగా సౌలభ్యం. రాష్ట్ర విభజన వల్ల అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయి. ఎస్ గారు కరెక్ట్, తెలుగుదేశం వాళ్ళు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రం అంతా అవసరం లేదా, ఉత్తరాంధ్ర అవసరం లేదా చెప్పండి. కేవలం ఆయన ఈ రాజధాని చుట్టూ కొన్ని భూములు కొండరాలు ఉన్నాయి, రాజధాని వస్తే ముందు తెలుసు. వేరే 4000 ఎకరాలు ఉంటాం ఆ ప్రాంతంలో కొంతమంది పడ్డ ఏంటంటే ఆ ప్రాంతానికి అది రియల్ ఎస్టేట్లుగా చేసుకుని ఇంకా చేసుకుని కొంతమంది దానివల్ల అది పొందాలని ఏదో చాలా వరకు ఆలోచనలు ఉన్నాయి. ఆ పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు ఆలోచన. అందుకని ఇక్కడ పెద్దలంతా ఎత్తికి చెప్పాలని నాకు తెలిసి ఆ కృష్ణ ఇష్టలకి వెళ్ళము, జగన్మోహన్ ఏం చేసిన కోట్లకి వెళ్ళమని చెప్పేసి ఆ విధమైన ఆలోచన చేస్తాను. ఇప్పుడు మీరు ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యే, 3 దఫాలు ఎమ్మెల్యే చేశారు, ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఒక అవగాహన వ్యక్తి, అట్లాగే మంచి వ్యక్తి అనే ఒక పేరు ఉంది. ఈ నేపథ్యంలో రేపు మంత్రివర్గ విస్తరణలో మీకు మంత్రి పదవి ఇస్తాయి ఇచ్చే ఆలోచన ఉంది, దాని మీద మీ ఆయన ఏమంటారు? ముఖ్యమంత్రి గారు ఆయన ఇప్పటికే అన్ని వర్గాలకి మంత్రివర్గ విస్తరణలో ఇవ్వడం జరిగింది. నా ఎస్ఎస్సీ కూడా మరి డిప్యూటీ సీఎం ఉన్నారు, ఎస్టీ నుంచి డిప్యూటీ సీఎం ఉన్నారు, 5 డిప్యూటీ సీఎంలో ఇచ్చినప్పుడు 5 ఎస్సీ మాత్రం పెట్టారు, ఇప్పుడు కూడా కాబట్టి ఈ ప్రాంతానికి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి గారు ఆ విధమైన ఆలోచన ఆయనకు ఉండేటప్పుడు తప్పనిసరిగా అంత మంచిగా జరుగుతుంది. తప్ప ఆయనకు తెలుసు ఎప్పుడు ఏది ఎలా చేయడం ఎలా చేయాలో ఆలోచన ఉంది. కాబట్టి ఆయన చేసినప్పుడే అది జరుగుతుంది, తప్ప మాకు ఎటువంటి అంటే మీరు మంచి వ్యక్తి కాబట్టి నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ బట్ ఆల్సో టీడీపీ పక్కన మీకు రావాలని చెప్పి కోరుకుంటున్నారు, మంచి జరుగుతుంది. ఇంకా లాస్ట్గా ఏంటంటే రాజాం
కాన్సెన్స్ వచ్చేసరికి డెవలప్మెంట్ పరంగా కొన్ని చేశారు, ఇంకా కొన్ని చాలా చేయవలసి ఉంది. వేరేజ్ మన పార్కొండ రోడ్ నుంచి రాజమండ్రి పార్కొండ రోడ్ చూస్తే చాలా ధైర్య స్థితిలో ఉంది. అట్లాగే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని ఎట్లాగ మీరు దాన్ని అధికరిస్తారు, ఏ రకమైనటువంటి గ్రాంట్ ఎట్లా గ్రాంట్ చేస్తారు? పార్కొండ రోడ్డుకి మేము గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము ఈ రోడ్డు కోసం కావాలని జరిగింది. అది సెకండ్ ఫేజ్లో ఆగుతుంది, అది నెక్స్ట్ రోజుల్లో ఆగుతుంది. తర్వాత గాయత్రి గోల్ నుంచి జిఎంఆర్ రైట్ వరకు ఒక 2 కోట్లకి మేము పెట్టాం. మధ్య అసీమ్ గారి నాలుగు చేస్తాం. ఇంకా ఎర్ర చెరువు కానీ ఇంకా ఈ నియోజకవర్గ ఈ డబల్ రోడ్లు చాలా రోడ్లు వచ్చాయి, ఇంకా రోడ్లు స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రెడ్డిపేట రోడ్డు, పడవద్దు రోడ్డు ఉంటుంది, ఇంకా సత్యాటి రోడ్డు ఉంది. మరి జోడుబందర నుంచి జోడుబంద రెగిడి పెట్ట నుంచి జోడుబందరకి వెళ్ళిన రోడ్డు కూడా అది కూడా ఓకే. తర్వాత పటాకూరు నుంచి జిఎం పేట రోడ్డు, ఇవన్నీ కూడా రోడ్లు స్టార్ట్ చేస్తుంది కోసం. తర్వాత ఈ రోడ్డు కూడా నేను బాగులేని పరిస్థితుల్లో మెయింటెనెన్స్ కానీ అని చెప్పి మేము అడిగాం. సిఈ గారు కూడా కొంచెం జరిగితే 20 ల్యాక్స్ ఇచ్చారు. అది వర్క్ జరుగుతుంది, పాలకొండ జిల్లా జరుగుతుంది. మననే చాలా రోజులు బట్టి మేము ఈ రోడ్డు విషయం కూడా టౌన్లో కూడా మాట్లాడితే ఓ 10 లక్షలతో కసిసి ఈ విధంగా గుమ్మలు కట్టి ఆ మెట్లతో అది బాగు చేస్తారని చెప్పి అయితే ఏమైందంటే ఆ ప్రయత్నాన్ని చేస్తాం. రాజా మీదుగా ఎన్ని విధంగా డెవలప్ చేస్తాం. మరి చూస్తుంటే ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం ఈ మధ్య అన్నీ అవుతాయి, ఇవన్నీ కూడా నేను చేస్తాం. ఇంకా రాజాంకి ఎర్ర చెరువు డెవలప్మెంట్ కానీ బైపాస్ రోడ్లు కానీ, అలాగే శారదకి వెళ్ళే రోడ్డు గుయరోస్కి వెళ్ళి ఒక బైపాస్ రోడ్డు, మిగతా ఈ డబల్ రోడ్లు వంకరకి సంతకేటికి పొందూరు రోడ్డు అది కూడా ఉంది. పొందూరు వరకు డబల్ రోడ్డు, అక్కడ నుంచి ఈ నారాయణపురం బ్రిడ్జికి వెళ్ళే రోడ్డు కూడా పొందరాము రాజు ఆ రోడ్డు కూడా పెడుతున్నాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. సంక్షేమ పథకాలు ఎంతవరకు ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా చేశారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఒక మంచి సన్నభయం ఇచ్చారు, ఏది స్టార్ట్ చేసినా శ్రీకాకుళం జిల్లా నుంచే ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు మన జిల్లాకి ఒక స్పీకర్ ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు. మరి మత్స్యకారుల నుంచి మొన్న మంత్రి గారు రాజ్యసభకి వెళ్తే మన సిద్ధరప్పల పరాశ్ర నుంచి ఒక మంచి పని వచ్చారు. శ్రీకాకుళం జిల్లా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా ప్రేమ గౌరవ అభిమానులు ఉన్నాయి, కాబట్టి డెవలప్ చేస్తాను. మాకు అవకాశం వచ్చిన వరకు మేము ముఖ్యమంత్రి గారు కానీ అన్ని విధాలుగా ఈ డెవలప్మెంట్ని రాష్ట్ర డెవలప్మెంట్ ఎంత చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 3-4 సార్లు అన్ని అధికారులతో మీటింగ్ పెట్టి ఈ రాష్ట్రం టౌన్లో రోడ్లన్నీ కూడా వేయించాం. మీరు అంతా చూశారు మరి ఎలక్షన్లో ఎలా ఉండేది, ఎలక్షన్ తర్వాత ఎలా ఉంది మీరు చూశారు. ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి మిగతా డిపార్ట్మెంట్ మాట్లాడి కూర్చోబెట్టి పైప్ లైన్ లోపలికి వేసి ఆ రోడ్లు వేసి సెంటర్ లైట్లు వెలిగించి చేసాం. ప్రభుత్వం చేయడం ఇప్పటికి 3-4 నెలలు అయింది లైట్లు వెలిగింది. 4 నెలలు అయింది, 6 నెలలు పండగ పండుగ 6 నెలలు అయింది. అలాగే మొక్కలు నటించాం, ఇంకా ఆ పక్క మొబైల్ నుంచి ఆ రోడ్డు కూడా వైడింగ్ దొరుకుతుంది. ఈ విధంగా రాజా చాలా ఇంపార్టెంట్ అయిన నగర పంచాయతీ, ఎందుకంటే దగ్గర 13 మండలాలు ఈ రాజా టౌన్లోకి వస్తారు. రాజాకి ఒక హాస్పిటల్ విషయం చూసుకుంటే హాస్పిటల్ కూడా వనపడక హాస్పిటల్ ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాం. మన మధ్య చెప్పాం గారు ముఖ్యమంత్రి గారి దగ్గర ఇంకేం కావాలో మేము మిమ్మల్ని కలుస్తాను. నేను కలిసి రాజా అన్ని విధాలుగా డెవలప్ అయ్యేట్టుగా చేస్తాం. ఇంకా మీరు ఏమంటే చెప్పండి, మేము ఇంకా చేయాలనుకుంటే మేము అన్నీ కూడా మేము తప్పనిసరిగా చేస్తాం, చేస్తున్నాం తప్పనిసరిగా. ముఖ్యంగా రాజానికి ఒక పోలీస్ స్టేషన్ కూడా అడుగుతున్నాం, ఎందుకంటే ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ఇప్పుడున్న టౌన్ రోడ్లు మనకి స్టేషన్స్ ఉన్నాయి, ఇక్కడ కంట్రోల్ చేయాలనుకుంటే ఒక ట్రాఫిక్ ఇది అవసరం. ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకుంటాం. అందులో ఎందుకంటే రాగా ఈ రాజాం పట్ల ఎక్కువ మంది బ్యాంక్స్ ఉన్నాయి, మరి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఐటీ అది జేమర్